టిడ్కో గృహాలను పూర్తి చేసి తక్షణమే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఐ నగర సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు మహేష్లు సంయుక్తంగా డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌకులో టిడ్కో మరియు ఇందిరమ్మ గృహ లబ్ధిదారుల సాధన కమిటీ సిపిఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిడ్కో గృహ లబ్ధిదారులకు మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 150 కోట్లు కేటాయించాలని, ఇందిరమ్మ గృహాలకు ఒక్కొక్క లబ్ధిదారునికి 100,000 రూపాయలు మంజూరు చేయాలని, జగనన్న కాలనీ ఇంటి నిర్మాణం కొరకు ప్రభుత్వం 5 లక్షల రుణం మంజూరు చేసి ఇసుక సిమెంట్ ఉచితంగా సరఫరా చేయాలని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించినట్లయితే ఈ నెల 10 నుంచి లబ్ధిదారులను ఏకం చేసి ఆందోళనలు ఉధృతం చేయాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గృహ లబ్ధిదారు సాధన సమితి కన్వీనర్ జగన్నాథం, సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణ, లబ్ధిదారులు, సిపిఐ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గత 25 రోజుల నుంచి కూడా దశల వారీగా ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2009 సంవత్సరంలో రోసయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 8,401 ఇల్లు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశారు. అయితే గత 3 ప్రభుత్వాలు కూడా మారినా కానీ ఇంతవరకు వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకుండా, బడ్జెట్లో డబ్బులు వాటికి కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయకుండా మరి అక్కడ ఉండే ఇందిరమ్మ గృహాలకు చాలా ఇబ్బందికరంగా ప్రజలకు ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఆటోలు నడుపుకుంటూ పేద ప్రజలు చాలామంది ఉన్నారు. వాళ్లకు ఇల్లు ఇవ్వాలని గతంలో మా వరదలు వచ్చినప్పుడు ఇందిరమ్మ గృహాలు కావచ్చు, టెట్కో గృహాలు కావచ్చు కేటాయించారు. ఇందిరమ్మ గృహాల్లో బాగా వసతులు బాగున్నాయి, కరెంటు ఉంది, నీళ్లు ఉన్నాయి, కానీ వాళ్లకు ఏదో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయలేకపోవడంతో వాళ్ళు ప్రజలు అక్కడ పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంత ఇప్పుడు చూసాము మనపై లెంటల్ లెవెల్ కానీ స్లాబ్ లెవెల్ కానీ ఇల్లు వేస్తున్నారు. కొంతమంది వాళ్లకు మౌలిక వసతులు కల్పిస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందని స్థానిక అధికారులు చెప్పారు. 150 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తగినా అక్కడ అంత వసతులు కల్పిస్తామని చెప్తున్నారు. ఆ 150 కోట్ల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదు. ఈ 150 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైతే ఇందిరమ్మ గృహాలకు మౌలిక వసతులు కల్పించి అక్కడ ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి అప్పజెప్పాలని, అందులో భాగంగా